ఎస్సీ కట్టలేదని చెప్పి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. ఇది న్యాయమా ధర్మమా? న్యాయస్థానాలు ఆలోచించాలి కదా, న్యాయమూర్తులు ఆలోచించాలి కదా. ఒక మహానుభావుణ్ణి, కనీసం తప్పు చేయనటువంటి ఒక నాయకుణ్ణి 43 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధిస్తే ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు లాయర్లకి ఖర్చు పెడుతున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, నీ తాత డబ్బా, నీ తండ్రి డబ్బా, నీ సొంత డబ్బా, మేము కట్టినటువంటి డబ్బు అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడానికి, బెయిల్ రాకుండా చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావే. ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి కృష్ణా జలాలు ట్రిబ్యునల్ వేసి మన కృష్ణా జలాలన్నీ కూడా తెలంగాణకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, రాయలసీమ ఎడారవుతుంటే, కృష్ణా బేసిన్ పోటలుగా ఎండిపోతుంటే ఒక్క లాయరు కూడా పెట్టుకోలేనటువంటి నువ్వు, నిన్ననో మొన్ననో తెలంగాణలో ఒక కేసు వచ్చింది మన రాష్ట్రానికి, విద్యుత్ శాఖకి 6,000 కోట్లు తెలంగాణ నుంచి రావాలి. ఆ కేసు కోర్టులో ఉంటే ఒక పనికి మాలిన లాయరికి పెట్టి తెలంగాణ గెలిచి మనకు 6,000 కోట్లు రాకుండా చేసి కనీసం ఒక న్యాయవాదికి కూడా పెట్టలేనటువంటి దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సంబంధం లేనటువంటి కేసులో అక్రమంగా ఇరికించి మా నాయకుడిని జైల్లో ఉంచడానికి గంటకి 1,000 కోట్లు ఇచ్చి వాదించడం, ఇది ఎంత ధర్మము, ఎంత న్యాయమో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అయినా సరే మనందరం భయపడవలసిన పరిస్థితి లేదు. మన నాయకుడు మన మధ్యలో ఉన్నాడు, మనకి నడిపించే నాయకుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆలోచనలు తీసుకుందాం. ఈ విషయంతో తెలుగు జాతి, ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు, ఒక్క రూపాయి అవినీతి చేయలేదని 40 రోజులుగా మనం చేస్తున్నటువంటి ఉద్యమాలకి సంఘీభావం తెలియజేశారు. చరిత్రను చూడండి, ఎంతోమంది మహానుభావులు అరెస్టులై జైల్లో వెయ్యలారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఇంటిలో కుక్క కూడా మొరగలేదు. ఎందుకు మొరగలేదు? నువ్వు అవినీతి పరుడువు, సాక్ష్యాలతో దొరికావని ఎవరు కూడా స్పందించినటువంటి సందర్భాలు లేవు. మన నాయకుడు 45 సంవత్సరాల ఇండస్ట్రీ, ఎక్కడ కూడా ఆయన తప్పు చేయడం కాదు, మనం చేసినా సరే పిలిచి మందలించినటువంటి ఒక వ్యక్తిని ఇన్ని రోజులుగా అరెస్ట్ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎప్పుడైనా సరే ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చి హైదరాబాద్లో 70 దేశాల్లో ముందుకొచ్చారంటే మానవత్వం ఉంది కదా. ఈ రాష్ట్రానికి ఆస్తి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు, ఐటీని డెవలప్ చేశాడు, ప్రతి పేద కుటుంబంలో ఒక విద్యార్థిని విదేశాలకు పంపించి కోట్లాది రూపాయలు సంపద సృష్టించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే కడుపు మండి బాధతో ఆవేదనతో అందరూ స్వచ్ఛందంగా బయటకు వస్తుంటే పోలీసుల్ని ఉక్కుపాదంతో అణసివేసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ప్రజలు రాలేదని చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఎవరు భయపడకుండా 43 రోజులైనా సరే అదే ఉత్సాహంతో పోలీసు కేసులు పెట్టినా, పోలీసులు ఇబ్బంది పెట్టినా, మహిళలు అన్ని వర్గాలు రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో ఈ ప్రభుత్వాన్ని